ఇదే బోటు బోటు వేయించుకొని ఒకటి తయారు చేయించి గాడిదగుడ్డు. అందరు అనుకున్నారు కాంగ్రెస్ గుర్తు మారిపోయిందేమో, చేయి గుర్తు బదులు గాడిదగుడ్డు అయిందేమో అనుకున్నారు. చాలా మంది ప్రజలు అనుకున్నారు గాడిదగుడ్డు రేవంత్ రెడ్డి వచ్చినాక గాడిదగుడ్డు పెట్టుకునే ఎలక్షన్. నో కామెంట్. నేను తెలంగాణ ప్రెసిడెంట్. ఇక్కడ ఇక్కడ నేను తెలంగాణ ప్రెసిడెంట్గా మాట్లాడుతున్నాను. ఖచ్చితంగా ఆంధ్రలో ఎన్డీఏ గెలుస్తుంది, అదైతే చెప్పగలుగుతాను. తప్పకుండా, ఎందుకుండదు? మీకు అనుమానం ఏమైనా ఉందా? ఏం పోలింగే కాలేదు కదా, ఏంటి అండాలి? సరే, ఇంకెవరి క్యాంపెయిన్ బాగుందో మరి అది చెప్పరాదు. ఎవరి క్యాంపెయిన్ ఎక్కువ ఉందో బాగుంది చెప్పు. రాహుల్ గాంధీ క్యాంపెయిన్ బాగుందా? ఎవరి క్యాంపెయిన్ బాగుంది? మాది లేదనుకో, ఒప్పుకుంటా. ఎవరి క్యాంపెయిన్ బాగుంది? మేము ఖచ్చితంగా ఎన్డీఏ గెలుస్తాం అండి, 100%. ఏపీలో నేను అనేది చెప్పలేదు, కానీ నేను కాన్స్టిట్యున్సీ కూడా తిరగలేదు. నేను నా దగ్గర కూడా డబుల్ డిజిట్ అంటుండే నెంబర్ చెప్పడం లేదు. ఇక్కడ గవర్నమెంట్ ఫామ్ చేస్తామని చెప్పాం కదా, అంత మటుకు నేను చెప్పగలుగుతా. నాకు వస్తున్నటువంటి సమాచారం, మీలాంటి వాళ్ళ దగ్గర వచ్చినటువంటి వివరాలు, మా పార్టీ సోర్సెస్ ద్వారా వచ్చినటువంటి వివరాల ప్రకారం, పత్రికలు వస్తున్నటువంటిది, అక్కడ జరుగుతున్నటువంటి రాజకీయమైనటువంటి పరిస్థితులను బట్టి చాలా స్పష్టంగా చెప్పగలుగుతాము. అక్కడ ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలు గెలవబోతున్నాయి. దాని మీద కఠినంగా వివరించాలి. ఈరోజు ఎలక్షన్ కమిషన్ కూడా స్పందించింది. ఎలక్షన్ కమిషన్ కూడా చీఫ్ సెక్రటరీని, డీజీపీని పిలిచినట్టు టీవీలో చూశాను నేను. ఖచ్చితంగా దాని మీద కఠినంగా వివరించాల్సిన అవసరం ఉంది. ఈరోజు సంతోషం ఏంటంటే తెలంగాణలో చాలా సమ్మేళనంతో, చిన్న ఇన్సిడెంట్ లేకుండా అక్కడక్కడ మజ్లిస్ పార్టీ కొంత చేసినప్పటికీ కూడా చాలా సమ్మేళనంతో ఒక ఆదర్శంగా ఎన్నికలు జరిగినాయి. దేశమంతా కూడా ఆ రకంగా జరిగింది, ఎక్సెప్ట్ ఆంధ్రప్రదేశ్. నిరాశ నిస్పృహలు ఉండొచ్చు, పట్టుదల ఉండొచ్చు, రెండు పార్టీల మధ్యలో అక్కడక్కడ అభ్యర్థుల మధ్యలో ఉంటాయి. అది కొద్దిగా ఫ్యాక్షన్ ఏరియాస్ కొన్ని గుంటూరు అటువంటి ఉన్నాయి కాబట్టి రాయలసీమలో ప్రశాంతంగా జరిగాయని, గుంటూరు దాంట్లో ఫ్యాక్షన్ ఏరియాలో జరుగుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. నాకేం డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు. అక్కడ ఖచ్చితంగా వాళ్ళు అడుగుతున్నారు కదా, అందుకే ఇన్ఫర్మేషన్. సిఎస్ తోటి మార్చడం అనే కాదు ఉద్దేశము, బట్ ఆడ పోలీసులు, ల్యాండ్ ఆర్డరు, ఎక్స్పెక్టేషను, నిరాశ నిస్పృహలు, ప్రజలు వచ్చినటువంటి స్పందన కారణంగా అభ్యర్థులు నిరాశ నిస్పృహతో గొడవ చేసి ఉంటారని భావించవచ్చు. కాబట్టి మనం ఇమీడియట్గా నేను ఒక కంక్లూజన్, ఎలక్షన్ కమిషన్ ఫెయిల్యూర్ అని చెప్పడానుకుండదు నాలాంటి వ్యక్తి. వెళ్తున్నాను. ఒకటి, ప్రధానమంత్రి గారి కాన్స్టిట్యున్సీకి రమ్మని ఆదేశాలు వచ్చాయి, తప్పకుండా అక్కడ కూడా వెళ్తాను అనుకున్నారు. పోయి 2-3 డేస్ విడ్రాల్స్ ఇంకా కాలేదు కదా, విడ్రాల్స్ అయినాక 17 కానీ 18 కానీ రావాలని చెప్పారు. నాకేం చెప్పలేదు, నాకు అక్కడ ఇక్కడ వస్తారు, ఇక్కడ ఢిల్లీ కూడా వస్తారు మా వాళ్ళు, తెలుగు వాళ్ళ కోసం మా పార్టీ ఇక్కడ కూడా పంపిస్తుంది. డెఫినెట్గా ఇంకా పెరగాలి, 10కి పరిమితం కాదలుచుకోలేదు. అల్టిమేట్గా బాగా అండర్గ్రౌండ్ ఉంటే పెరుగుతుంది సెంబర్. అట్లేం పెట్టుకోలేదు, డబల్ డిజిట్ అన్నాను నేను, చాలా క్లియర్గా ఉన్నాను డబల్ డిజిట్ అని చెప్పాను, దానికే కట్టుబడి ఉన్నాను. థ్యాంక్ యూ సార్. పన్నెండు సీట్లు వస్తాయంటే మాకేసినట్టు తప్పుడు ప్రచారము, మా మీద చల్లినటువంటి బురద ప్రజలలో చాలా స్పష్టంగా దీని ప్రభావం ఉన్నది. ఎన్నడూ లేని విధంగా ఎన్నికలకు ముందు
అనేక రకాల తప్పుడు ప్రచారం చేసేటువంటి ప్రయత్నం ఇటు కాంగ్రెస్ పార్టీ అటు బీఆర్ఎస్ పార్టీ ఇద్దరు చేశారు. అది రాజ్యాంగం విషయంలో కావచ్చు, రిజర్వేషన్ల విషయంలో కావచ్చు, మోడీ గారి మీద వ్యక్తిగతంగా విమర్శించడం కావచ్చు, తెలంగాణ ప్రజలు పూర్తిగా దానికి వ్యతిరేకంగా ప్రతిస్పందించారు. తెలంగాణలో ఎవరు గెలిచినా మా మద్దతుతోటే గెలుస్తారు, మేమే కీలకం అనే విధంగా మజ్లిస్ పార్టీ వ్యవహారం కూడా ఈరోజు తెలంగాణలో బీజేపీకి మరి అనుకూలంగా ప్రజలు మారారని భావిస్తారు.